వెల్కమ్ ఛానల్ ప్రపంచాన్ని మరోసారి ఓమిక్రాన్ భయపెడుతుంది చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రజల శరీరాల్లోకి వెళ్తోంది దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ కేసులు ఇప్పటి వరకు ఏడు దేశాలకు విస్తరించాయి కరోనా మొదటి వేరియంట్ను తట్టుకోవడానికి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటున్న ఒమిక్రాన్ సోకడం కలకలం రేపుతోంది మొన్నటి వరకు ఒమిక్రాన్ వ్యాప్తి మాత్రమే ఉంటుందని మరణాలు ఉండవని అనుకున్నారు కానీ ఇంగ్లాండ్లో ఒమిక్రాన్ మరణం నమోదు కావడంతో మరోసారి ఆందోళన వాతావరణం ఏర్పడింది అయితే ఈ తరుణంలో అమెరికా ఫార్మాన్యూటికల్ కంపెనీ ఫైజర్ ఒమిక్రాన్ బారిన పడ్డవారికి శుభవార్త తెలిపింది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తాము చేసిన పరిశోధనలు మంచి ఫలితాలనిచ్చాయని చెప్పింది ఒమిక్రాన్ వైరస్ను తట్టుకునేందుకు యాంటీవైరల్ టాబ్లెట్లను రూపొందించింది అంతేకాకుండా ఇప్పటికే దీనిని రెండు వేల రెండు వందల యాభై మందిపై ప్రయోగించామని వీరి నుంచి సానుకూల ఫలితాలు వచ్చాయంటున్నారు పరిశోధకులు అయితే వైరస్ తీవ్రత ఉండి లక్షణాలు తీవ్రంగా ఉంటేనే దీనిని వాడే అవకాశం ఉంటుందని అంటున్నారు మరోవైపు ఈ తో మరణాల శాతం కూడా ఎనభై తొమ్మిది శాతానికి తగ్గిందని అంటున్నారు ఈ ట్యాబ్లెట్ తయారు చేయడానికి ముందుగా వివిధ పరిశోధనలు చేశారు ఆ తర్వాత ఓ ప్రయోగం ఫలించింది పునరుత్పత్తి కోసం ఒమిక్రాన్ వేరియంట్ లోని కీలక ప్రోటీన్ ను కృత్రిమంగా తయారు చేసిన ఈ ట్యాబ్లెట్ ను ప్రయోగించారు దీంతో మంచి ఫలితాలు వచ్చాయి ఆ తర్వాత మరింత మందికి ఇచ్చారు ఇలా రెండు వేల రెండు వందల యాభై మందికి వీటిని ఇవ్వగా వారి నుంచి మంచి రిజల్ట్ వచ్చాయని వైద్య పరిశోధకులు తెలిపారు అయితే దీనిని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ బోర్డు ఆమోదించాల్సి ఉంది ఫైజర్ నుంచి ఇప్పటికే మొదటి వేరియంట్ను తట్టుకునేందుకు వ్యాక్సిన్ తయారు చేశారు అందరికంటే ముందుగానే దీనిని అందుబాటులోకి తెచ్చారు ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలోనూ ఫైజర్ టాబ్లెట్ తయారు చేసింది ఒమిక్రాన్ వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుందని అంటున్నారు ఇంకోవైపు దీని తీవ్రత ఇంకా మొదలు కాలేదని దానికి సమయం పడుతుందని అంటున్నారు అయితే మరణాలు పెరిగితే ఒమిక్రాన్ తీవ్రత మొదలైందని భావిస్తారు ఆ సమయంలో టాబ్లెట్ పనిచేస్తుందా లేదా చూడాలి ఇదిలా ఉండగా ఆయా దేశాల్లో వ్యాక్సిన్లు వంద శాతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి ఇండియాలో వైద్య ఆరోగ్య శాఖకు టార్గెట్ పెట్టి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు వ్యాక్సిన్ పూర్తయితేనే ఒమిక్రాన్ ను ఎదుర్కొనగలమని అంటున్నారు అయితే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం ఇది సోకడం ఆందోళన కలిగిస్తోంది అయితే ఒమిక్రాన్ తన రూపు మార్చుకుంటే మాత్రం ఫైజర్ టాబ్లెట్ అవసరం పడుతుందా అని చర్చించుకుంటున్నారు అయితే ఇప్పటికే ఒమిక్రాన్ సోకకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా కొందరు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి తెలంగాణలోనూ ఈ రోజు రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి మరోవైపు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు పాటించడమే మనకు అసలైన మందు అని అంటున్నారు వైద్య నిపుణులు ఫర్ మోర్ వీడియోస్ గంట కొట్టేసేయండి సబ్స్క్రైబ్